స్వాగతం ముందుగా రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం చేరికలపై దృష్టి పెట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం రాహుల్ పర్యటనపై గులాబీ దళం కమలం నేతల విమర్శలు ఒరిగిందేమీ లేదన్నా తెరాస ఎందుకొచ్చారో ఆయనకే తెలియదన్న భాజపా ఢిల్లీలో కాల్పుల కలకలం అన్నదమ్ములపై ముగ్గురు దుండగులు దాడి ఎలుగుబంటి దాడిలో కన్ను పోగొట్టుకుని పరిహారం కోసం పోరాటం పదకొండేళ్లుగా కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న గిరిజనవాసి బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు బుర్ఖా తప్పనిసరి ఆఫ్ఘాన్లో మారని తాలిబన్ల పాలన తీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది పొత్తులపై పార్టీ వైఖరి ఏమిటో రాహుల్ స్పష్టం చేశారు ఇతర పార్టీలకు సహకరిస్తూ కోవర్టులా వ్యవహరిస్తున్న నాయకులు పార్టీని వీడి వెళ్లొచ్చని కుండ బదులు కొట్టారు కేసీఆర్ వెనుక ధనబలమున్నా ప్రజాబలం లేదన్న రాహుల్ రాబోయే ఎన్నికలు తెరాస కాంగ్రెస్ మధ్య యుద్దాన్ని తలపిస్తాయన్నారు టికెట్ల విషయంలో ఎవరూ హైదరాబాద్ ఢిల్లీ చుట్టూ తిరగవద్దని ప్రజాదరణ ఆధారంగా ఇంటికే వస్తాయని స్పష్టం చేశారు రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ విధానాలు భవిష్యత్ వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ వైఖరిని వివరించారు మొదటి రోజు వరంగల్ సభలో సాగును లాభాల బాట పట్టించేందుకు వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించారు రెండో రోజు హైదరాబాద్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెరాస సర్కార్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అరాచక పాలన కొనసాగుతోందని సంపదంతా ఒకే కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు ఎన్నో ఆశయాలతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అందులో ఏ ఒక్కటి నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగడం లేదన్న రాహుల్ కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తెరాసపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో యువత కదలి రావాలన్న రాహుల్ వచ్చే ఎన్నికల్లో తెరాస కాంగ్రెస్ మధ్య యుద్ధాన్ని తలపించేలా పోటీ ఉంటుందన్నారు और कांग्रेस पार्टी के बीच में है केसीआर ने तेलंगाना को लूटा है पैसे की कोई कमी नहीं है पुलिस है पूरा एस्टेब्लिशमेंट है सरकार है मगर जनता नहीं है और जनता से तगड़ी कोई चीज नहीं होती तेलंगाना जो हमने बनाया था तेलंगाना की जनता के साथ मिलकर हमने बनाया था उस सपने को पूरा करने के लिए, के लिए और तेलंगाना को एक मॉडल स्टेट बनाने का सपना चुने हुए लोगों की सरकार नहीं తెలంగాణి రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీని గట్టిగా ఎదుర్కోవాల్సి వస్తోందన్న రాహుల్ అందుకు నాయకులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ ఢిల్లీకి తిరిగితే పార్టీ టికెట్లు రావని క్షేత్రస్థాయిలో మకాం వేసి ఓటర్లలో పార్టీ పై విశ్వాసం కల్పించాలని శ్రేణులకు సూచించారు వరంగల్ డిక్లరేషన్ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు टिकट मिलेगा मेरिट के बेसिस पे मिलेगा जो काम करेगा जो जनता के बीच में रहेगा उसको कांग्रेस पार्टी टिकट देगी और चाहे कितने भी सीनियर हो कितने भी साल की हिस्ट्री हो काम नहीं करेंगे टिकट नहीं मिलेगा तेलंगाने की जनता जिसको चाहती है तेलंगाना की जनता के पास जो रहता है काम जो करता है उसको कांग्रेस पार्टी रिवॉर्ड करेगी आपका पहला काम तेलंगाना के हर एक व्यक्ति को वरंगल के बारे में समझाना बताना यह आपका पहला काम है ये गलती मत कीजिए हैदराबाद में मत बैठिए दिल्ली बिल्कुल मत आइए वो वो आइये करता है उल्टा जाता है कंस्टिट्यूंसी में जाइए टिकट आपको जनता देगी पार्टी लसमति पार्स्थित लेदारी राहुल तेल चेपार कांग्रेस लो अंदर अभिप्रया गौरविस्तामनी एवरैना गीत दाटी प्रवर्तिदान हेचर चार हम सबकी आवाज सुनना चाहते हैं मगर मीडिया में नहीं बंद कमरों में जैसे परिवार बात करता है वैसे शिकायत है कंप्लेंट है हमारे इंटरनल सिस्टम है उस सिस्टम में जितनी भी आपने बात बोलनी है खुल के बोलिए, मगर अगर कोई मीडिया में जाके बाहर बोलता है तो वो कांग्रेस पार्टी को डैमेज कर रहा है वो हम एक्सेप्ट नहीं करने वाले हैं రెండు రోజుల రాహుల్ పర్యటనతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం వచ్చింది పొత్తుల విషయంలో పార్టీ వైఖరి ఏమిటో అయోమయంలో ఉన్న పార్టీ శ్రేణులకు స్పష్టత వచ్చినట్లయింది కేసీఆర్ను గద్దెదించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ప్రజాదరణ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ తెలిపింది పార్టీలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది TRS has got a chance. Now Congress Party will go to the people for asking for only one term for Congress Party. And uh, we will give you the progressive agenda with Warangal declaration. We will go to the each farmer of Telangana to explain to the people that what Congress means and how Congress has kept its promises. Villi, Raitula Karmikula a merit. I'd go to chairs గతంలో లాగాకుండా ఇది నా జిల్లా నా సొంతం అనేటట్టు చేస్తున్నారు లేక నలభై యాభై నుంచి ఏళ్ళ నుంచి ఉంటున్నామని చెప్పిన సీనియర్లు కానీ గెలిచే అవకాశాలు లేనప్పుడు సీనియరా జూనియరా ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి మెరిట్ తోటి వివరానికి కొరకు ఒకటి ప్రజలతో మమేకమై ప్రజల కొరకు పోరాటం చేస్తున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలన్నకు అరువు నిర్ణయానికి వచ్చినాయి ప్రగతి భవన్ నుంచి పంపించిన స్క్రిప్ట్ను రాహుల్ గాంధీ వరంగల్ సభలో చదివారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు అసలు పర్యటనకు ఎందుకు వచ్చాడో తెలియని వ్యక్తి ప్రధానమంత్రికి అర్హుడంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరమని భాజపా నేతలు ఎద్దేవా చేశారు డెబ్బై ఏళ్ల పాలనలో గుర్తుకురాని రైతులపై ఇప్పుడెందుకు ప్రేమ ఉలకబోస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనపై భాజపా నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ దేనికోసం తెలంగాణ పర్యటనకు వచ్చారో ఆయనకే క్లారిటీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజా యాత్రలో భాగంగా ఇరవై నాలుగవ రోజు పాదయాత్ర చేశారు కాంగ్రెస్ తెరాస పొత్తు ఎన్నడో ఖాయమైందని కేసీఆర్ వద్ద డబ్బు సంచులు తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ తో చర్చలు జరపారని వ్యాఖ్యానించారు ఈ విషయం బయటకు పొక్కడంతో పొత్తు లేదంటూ నాటకాలు వాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీతో ముట్టాడుతుంది అన్న బిజెపితో ముట్టాడుతున్నది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా కాదా ఒక్కసారి టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేదని చెప్పి మళ్ళీ నటిద్దామని చెప్పి కేసీఆర్ ప్లాన్ చేసిన ప్లాన్ ప్రకారము ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిన మీటింగ్ వచ్చేదానా నాకు రాహుల్ గాంధీ మాట్లాడితే ఒక్కసారి నాకు కేసీఆర్ అనే పేరు లేదా అన్న స్ట్రిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రగతి భవన్ స్టిఫ్ వచ్చింది కాబట్టి కేసీఆర్ అనే పేరు లేదా రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ పార్టీ చేసిన వరంగల్ డిక్లరేషన్ విశ్వసించబోరని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు సభలో చేసిన తీర్మానాలు కొత్త సీసాలో పాతసారలాగా ఉందని ఎద్దేవ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు లక్షల రుణమాఫీ హామీని ప్రజలు విశ్వసించకుండా పక్కకు పెట్టారని ఇప్పుడు ఎలా నమ్ముతారంటూ ప్రశ్నించారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భాజపా అనేనన్న రఘునందన్ తెరాస కాంగ్రెస్ పొత్తు ఎన్నికల ముందా లేదా తర్వాత అనే విషయం తెలుసుకోలేకపోతున్నారని విమర్శించారు అంటే వచ్చిన ఆయనకు రైతు డిక్లరేషన్ అని తెలియదు రైతుల కోసం వచ్చిన అని అసలు రైతు సమస్యలే తెలియదు ఆయన బలవంతంగా అడిదాక పట్టుకొని తెలిసి చేయగలరు రెండు కాగితాలు ఆయన చేతులు పెడితే దిస్ ఈజ్ అవర్ వరంగల్ డిక్లరేషన్ అని చదివితే తెలుగులో కొందరు చదివి ఇంగ్లీష్లో కొందరు చదివి ఆయన అయితే చదవలేదు ఆయన ఎందుకు చదవలేదో నాకు ఇంకా అర్థం కాలేదు మరి వీళ్ళు ఇంగ్లీష్ ఆయనకు కాక చదవలేదా లేదా వారు చదివితే అది ఏఐసీసీ తీర్మానంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రెజల్యూషన్ గా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి పోషర్ అందుకని చదవాలంటే నాకు అనిపించింది మొత్తానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యలో బొమ్మకి ఒక నానానికి బొమ్మో దిక్కు ఉన్నట్టు ఇవి రెండు ఇయ్యాల కాకపోతే రేపు అయితే ముందుగాల లేకపోతే వెనుక సిక్కి పొత్తు పెట్టుకోక తప్పనేటువంటి భావన తెలంగాణ సమాజంలో ఉంది వరంగల్ రైతు డిక్లరేషన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్లా ఉందని ఎంపీ ధర్మపూరి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయటం లేదన్నారు రాహుల్ గాంధీ కనీసం అవగాహన లేకుండా మాట్లాడారన్నారు కాంగ్రెస్ విధానాలతోనే పసుపు ధర పడిపోయిందని ఆరోపించారు పసుపు బోర్డుపై రాహుల్ పార్లమెంట్లో ప్రకటన చేసే దమ్ముందా అని సవాల్ చేశారు పొలిటికల్ పార్టీ డిక్లరేషన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ట్యాబ్లెట్ లెక్క చరిత్రలో ఎన్నడూ కూడా పెట్టుబడి సహాయం గురించి వీళ్ళు మాట్లాడలేదు ఇయలేదు ఇయల నాటికి ఏ రాష్ట్రంలో వీళ్ళు పరిపాలిస్తున్న ప్రత్యేకంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లా ఇస్తలేరు ఇక్కడ అటాచ్ అచ్చేట కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రాలకి సంబంధం లేని పథకం ఈయన కేంద్రం తరఫున మన రాష్ట్రంలోనే చెప్తున్నాడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఎంఎస్పీకి ఏంది లింక్ అయ్యింది అంటున్నారు ఇక్కడ నుంచైనా పర్యటనకు ఎందుకు వెళ్తున్నారు రాహుల్ తెలుసుకోవాలని భాజపా నేతలు ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ పర్యటనతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారన్న ఆయన వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపాలన్నారు రైతుల పక్షాన పార్లమెంటులో ఏ రోజు మాట్లాడని రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు పొలిటికల్ టూరిస్టులకు కేసీఆర్ భయం పట్టుకుందన్న ప్రశాంత్ రెడ్డి మనుగడ కష్టమనే తెలంగాణ మీద మిడతల దండు దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు దేశ రాజధాని ఢిల్లీలో అంతా చూస్తుండగా ముగ్గురు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది ఢిల్లీ సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కారులో వెళుతుండగా ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో కాల్పులు జరపగా కారులో ఉన్నవారు తప్పించుకునేందుకు వాహనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు అయినా కారును వెంబడించి మరీ కాల్పులు జరిపారు మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిగాయి తీవ్రంగా గాయపడ్డ సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి విషమంగా ఉంది కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు వీటి ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు పాత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు విద్యార్థులు సాంకేతికతకు అతిగా అలవాటు పడకుండా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు విధానాల్లోనూ విద్యాబోధన కొనసాగిస్తూ హైబ్రిడ్ విధానాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు జాతీయ విద్యా విధానం అమలుపై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు యాక్సెస్ ఈక్విటీ క్వాలిటీ ఇంక్లూజివిటీ అనే లక్ష్యాలతో నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్లు ప్రధాని వెల్లడించారు అంగన్వాడీల నుంచి విద్యార్థులను పాఠశాలల్లో చేర్చేటప్పుడు వారి సమాచారాన్ని పాఠశాల రికార్డులో సజావుగా అనుసంధానించాలని సూచించారు సాంకేతిక సాయంతో విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని మోదీ తెలిపారు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బొమ్మల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు సైన్స్ ల్యాబ్లు ఉన్న మాధ్యమిక పాఠశాలలు భూసార పరీక్షల కోసం తమ ప్రాంతంలోని రైతులను కలవాలని సూచించారు నూతన విద్యా విధానంతో బడి బయట ఉన్న ఎంతో మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించినట్లు అధికారులు వివరించారు ఉన్నత విద్యలోను ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చినట్లు తెలిపారు దేశంలో కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క కొత్త కేసులు బయటపడ్డాయి అయితే యాక్టివ్ కేసుల సంఖ్య మరణాలు శనివారంతో పోలిస్తే పెరిగాయి యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వందల ముప్పై రెండుకు పెరిగి ఇరవై వేల ఆరు వందల ముప్పై ఐదు నమోదైంది కరోనాతో మరో నలభై మంది మరణించారు రోజువారి పాజిటివిటీ రేటు సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఉండగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం ఉంది దేశంలోని ప్రతి సిటీ సెంటర్ నుంచి నూట కిలోమీటర్ల దూరంలో కనీసం ఒక ఆటోమొబైల్ తక్కువ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు దక్షిణాసియాకు వాహన తుక్కు కేంద్రంగా మారే సామర్థ్యం భారత్కు ఉందన్నారు ఢిల్లీలో జరిగిన మెటీరియల్ రీసైక్లింగ్ ఇండియా అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ జాతీయ వాహన తక్కువ విధానం దేశీయ రవాణా రంగంలో కీలక పరిణామంగా పేర్కొన్నారు దీనివల్ల పాత ఫిట్నెస్ లేని వాహనాల స్థానంలో దశల వారీగా తక్కువ కాలుష్య వెదచల్లే కొత్త వాహనాల విడుదలకు అవకాశం ఏర్పడుతుందన్నారు అన్ని రకాల పెట్టుబడిదారులు తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసేలా జాతీయ వాహన తుక్కు విధానాన్ని రూపొందించినట్లు గడ్కరీ తెలిపారు పెద్ద సంఖ్యలో వాహనాల తుక్కు కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా ఒక నగరంలో బహుళ అధికృత సేకరణ కేంద్రాలను అభివృద్ధి చేయవచ్చన్నారు ఇవి వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి డిపాజిట్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కలిగి ఉంటాయని గడ్కరీ వివరించారు వాహనం అందుబాటులో లేక వైద్యుడి వద్దకు రోగిని స్ట్రెచర్ పై తీసుకువెళ్లిన ఘటన ఛత్తీస్గఢ్ లో జరిగింది ఛత్తీస్గఢ్లోని కొరియాలో జిల్లా ఆసుపత్రికి రోగిని ఆయన బంధువులు తీసుకువచ్చారు అయితే ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లి చికిత్స అందించాలని భావించారు అందుకు వాహనం అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచర్ పైనే రోగిని తరలించారు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి మధ్యప్రదేశ్లోని ఇండోర్ అగ్ని ప్రమాదంలో కోణం వెలుగులోకి వచ్చింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని మొదట భావించగా ఓ యువకుడి ప్రేమోన్మాదమే కారణమని తేలింది తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమె వాహనానికి దుండగుడు నిప్పు అంటించగా మంటలు సమీపంలోని భవనానికి వ్యాపించి తొమ్మిది మంది కాలి బూడిదయ్యారని నిర్ధారణ ఓ యువకుడి ప్రేమోన్మాదానికి భార్య భర్తలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇండోర్లోని విజయనగర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది శుభం అలియాస్ సంజయ్ దీక్షిత్ అనే యువకుడు స్థానికంగా నివసించే ఓ యువతిని ప్రేమిస్తుండగా అతని పెళ్లి ప్రతిపాదనకు ఆమె తిరస్కరించింది దీనిపై ఆగ్రహించిన యువకుడు యువతి నివసిస్తున్న భవనం వద్దకు వచ్చి అక్కడ నిలిపి ఉంచిన ఆమె ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు మంటలు మొదట పార్కింగ్ ప్రదేశమంతా అలుముకొని ఆ తర్వాత మూడంతస్తుల నివాస భవనానికి వ్యాపించాయి మంటల ధాటికి భవనంలోని ప్లాట్లలో నివసిస్తున్న వారిలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు మంటలు పొగ ధాటికి కొందరు బాల్కనీలు కిటికీల నుంచి కిందకు దూకేశారు ఈ ఘటనలో వీరికి గాయాలయ్యాయి నిప్పు అంటించిన సంజయ్ దీక్షిత్ ఓ గంట అనంతరం అక్కడికి వచ్చి సమీపంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి వీలు కాకపోవడంతో పరారయ్యాడు దీక్షిత్ పోయి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు ఈ ఘటనకు మొదట షార్ట్ సర్క్యూట్ అని అనుమానించిన పోలీసులు యాభై సీసీ కెమెరాలను విశ్లేషించి దుండగడి దుర్మార్గాన్ని గుర్తించారు ఝాన్సీ ప్రాంతానికి చెందిన దీక్షిత్ ప్రమాదం జరిగిన భవనంలోని ఓ ఫ్లాట్లో నివసిస్తూ ఆరు నెలల క్రితం ఖాళీ చేసినట్లు ఇండోర్ పోలీస్ కమిషనర్ హరినారాయణ చారి మిష్టా తెలిపారు దీక్షిత్ ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుండడం పదివేల రూపాయల కోసం ఆమెతో గతంలో జరిగిన గొడవ కారణంగా కక్ష పెంచుకున్నట్లు వివరించారు యువతి క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దర్యాప్తునకు ఆదేశించారు మృతులకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు నుంచి రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది వేల కొత్త వ్యాపారాలు ప్రారంభమయ్యాయని అన్నారు రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు పదహారు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించాయని పేర్కొన్నారు హైదరాబాద్ లో జరిగిన వైశ్య లైమ్లైట్ అవార్డుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు వివిధ వ్యాపార రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులు అందజేశారు భారత్ చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్లల్ సంతోష్ బాబు త్యాగాన్ని గుర్తు చేసిన కవిత సంతోష్ సతీమణికి అవార్డు అందజేశారు పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ నోటిఫికేషన్ను రాష్ట సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది ఈ నెల తొమ్మిది నుంచి జూన్ నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో జూన్ ఐదున దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు జూన్ ముప్పైన పరీక్ష నిర్వహించి పదిహేను రోజుల్లోగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు ఎలుగుబంటి దాడిలో కన్ను పోగొట్టుకున్నాడు తలకు తీవ్ర గాయమైనా తట్టుకున్నాడు చట్టం ప్రకారం తనకు రావాల్సిన పరిహారం కోసం పదకొండు ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు ఏనాడైనా కనికరించకపోతారా అని ఆశగా ఎదురు చూసిన అతడికి అనారోగ్యం వచ్చిందే తప్ప అందాల్సిన పరిహారం దక్కలేదు ఏళ్ల తరబడి తన హక్కు కోసం ఆ గిరిజనవాసి పోరాడుతున్నాడు ఈయన పేరు కుర్సెంగ జలపతి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘన్పూర్ పంచాయతీ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే చాప్రాల ఈయన స్వస్థలం రెండు వేల పదకొండు జనవరి ఒకటిన పొలంలో పనిచేస్తుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది జలపతి దాన్ని ప్రతిఘటించాడు శక్తినంతా కూడగట్టుకుని గట్టిగా అరుస్తూ ఎత్తిపడేశాడు అరుపులు విన్న గూడెం వాసులు కర్రలతో కదిలి రావడంతో ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది కాని ఎలుగుబంటి దాడిలో జలపతి కుడికన్ను ఎడమవైపు తల భాగానికి తీవ్ర గాయాలయ్యాయి అతడి దగ్గర ఉన్న వేల రూపాయలతో పాటు బంధువులు గూడెంవాసులంతా డబ్బులు పోగుచేసి వైద్యానికి పదిహేను వేల రూపాయలు సాయం చేశారు అడవి జంతువులు దాడి చేస్తే ఎక్స్క్రేషియా ఇస్తారని తెలుసుకుని అప్పట్లోనే ఉట్నూర్ ఐటిడిఏ అటవీ శాఖకు జలపతి ఆర్జీ పెట్టుకున్నారు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగాడు రేపు మాపంటూ కాలం వెళ్లదీశారే తప్ప నయా పైసా ఇవ్వలేదు ఒకప్పుడు ఆరోగ్యంతో ఎలుగుబంటిని ఎదిరించిన జలపతి ఇప్పుడు అనారోగ్యంతో మంచం పట్టాల్సి వచ్చింది అయినా అధికారులు కనికరించడం లేదు కనీసం వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేయడం లేదని జలపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చేయడానికి పోయింది రెండు వేల పదకొండుకు వాడు మా గుడి వెనుక కోరికింది జాగ్రత్త వాళ్ళు ఏమి ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు ఏం చేయాలా వాళ్ళు ఐటీ ఇయ్య పోయింది ఆడు ఇస్తారు ఇస్తారట ఇయ ఇయపోయింది నెలలో రోజు దవా కాను ఉండే కాను పోయింది కాలు పోయింది ఏం చెయ్యి ఇరవై వెయ్యి కలిసింది పానా పౌరులో ఉన్నాయి ఏం చేయాలా పెంచాలి ఏమి ఏమీ లేవు ఆయనకు ఎలుగుబంటి దాడి చేసింది తీవ్రంగా గాయపడ్డాడు ఆయన మెదడుని అదేవిధంగా కన్ను పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఒక కన్ను కనిపించలేని పరిస్థితి అప్పుడే రెండు వేల పదకొండులోనే రెండు నెలల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది ఆయన రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ నుంచి రావాల్సిన నిద్ర పరిహారం కోసం కావచ్చు ఐటీడీఐ నుంచి రావాల్సిన పరిహారం కోసం తిరగని ఆఫీస్ లేదు రోజు ఆ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణ చేసిన అధికారులు మాత్రం ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఐటీడీ అధికారులు ఆయనకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించలేని దుస్థితిలో ఈరోజు ఆదివాసుల పైన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఇది ఒక చిన్న ఉదాహరణ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించే ప్రజాప్రతినిధులు ఇలాంటి దీనులకైనా ఆపన్న హస్తం అందిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని స్థానికులు అంటున్నారు పులులు సింహాలను గెలిచిన మానవముఘమును గెలువక ఎదురు నిలువక ఓడి పోయినం బాంచనంటాడు ఓ సినీ విప్లవ కవి దానికి ప్రత్యక్ష ఉదాహరణనే కురిశంగా జలపతి తనపై దాడి చేసిన ఎలుగుబంటిపై విజయం సాధించిన ఈయన పదేళ్లుగా దాని కింద రావాల్సిన పరిహారాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు దీన్నేమందాం ఆదివాసీలపై అధికారులు చూపుతున్న ప్రేమందామా లేదా నిర్లక్ష్యమందామా ఆలోచించాల్సిందే ఉట్నూర్ మండలంలోని చాప్యాల నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆఫ్ఘనిస్తాన్లో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ తాలిబన్ల విధానాల్లో ఏ ఏమాత్రమూ మార్పు రాలేదు మహిళల పట్ల గతంలో అనుసరించిన వైఖరిని అవలంబిస్తున్న తాలిబన్ నేతలు వారి హక్కులకు భంగం కలిగించేలా మరో నిర్ణయం తీసుకున్నారు బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి పాదం వరకు కప్పి ఉంచేలా బుర్ఖా తప్పనిసరి చేస్తూ ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళల పట్ల గత పాలనలు అనుసరించిన అరాచక విధానాన్ని మరోసారి అమలు చేస్తున్నారు ఆఫ్ఘన్లో లో మహిళలందరూ బహిరంగ ప్రదేశాల్లో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా బుర్ఖాను ధరించాలని తాలిబన్ చీఫ్ హైబతుల్లా అకుంజాదా ఆదేశించారు అకుంజాదా నిర్ణయం మేరకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తల నుంచి కాలివేళ్ల దాకా కప్పి ఉంచేలా చదోరీ ధరించాలని ఆదేశించింది తమ సోదరీ గౌరవంగా సురక్షిత ంగా జీవించాలనేది తమ ఉద్దేశమని ఆఫ్ఘన్ మంత్రి ఖాలిద్ హనాఫీ తెలిపారు అవసరమైన పనేమీ లేకపోతే ఆఫ్ఘన్ మహిళలు ఇళ్లలోనే ఉండడం ఉత్తమమని సూచించారు ఇస్లామిక్ సూత్రాలు ఇస్లామిక్ సిద్ధాంతమే తమకు అన్నింటికంటే ప్రధానమని హనాఫీ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్ లో పాలన సాగించిన సమయంలోనూ మహిళలపై ఇదే తరహా ఆంక్షలు విధించిన తాలిబన్లు గతేడాది తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మహిళలకు ప్రాధాన్యతనిస్తామని ఇస్తామని ప్రకటించారు అయితే వారి హామీలు నీటిపై రాతలుగానే మారాయి గతేడాది డిసెంబర్లో మహిళలు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సమీప బంధువుల్లో ఎవరైనా పురుషులను వెంట తీసుకువెళ్లడాన్ని తప్పనిసరి చేశారు లేని పక్షంలో వారికి రవాణా సౌకర్యాలు లేకుండా ఆదేశించారు బాలికలు చదువుకునే సెకండరీ పాఠశాలలన్నింటినీ మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించగా పలువురు సామాజిక కార్యకర్తలు రాజకీయ పార్టీలు సైతం నిర్ణయాన్ని పునః సమీక్షించాలని అప్పట్లో కోరాయి ఆరు ఆపై తరగతులు చదివే బాలికలను పాఠశాలలకు దూరం చేస్తూ తాలిబన్లు తీసుకున్న నిర్ణయం ద్వారా వారిపై మానసిక ఒత్తిడి పడుతుందని మానసిక వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు అయితే షరియా చట్టం ఇస్లామిక్ సిద్ధాంతమే ముఖ్యమంటూ తాలిబన్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు తాలిబన్ల విధానాల పట్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ మహిళల వస్త్రధారణపై వారు తీసుకున్న నిర్ణయం మరోసారి ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది ఆర్థిక మానవతా సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు తాలిబన్ల నిర్ణయాలతో ప్రపంచ దేశాల నుంచి అందే సాయంపై సందేహాలు నెలకొంటున్నాయి